పంచాయతీ కార్యదర్శిపై ఎంపీపీ ఫైర్. వీధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. వేసవి కాలం నీటి ఎద్దడి, పారిశుద్ధ్యంపై సమావేశం. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయనందు వేసవి కాలం నీటి ఎద్దడి, పారిశుద్ధ్యం గురించి మండల పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పనిచేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తీసుకోవటానికి వెనకాడబోమని తెలిపారు. పారిశుద్ధ్యం నివారణ పనులు గ్రామాల్లో తగ్గిపోయిందని, స్వయంగా ఎంపీపీ మాట్లాడటం, పంచాయతీ కార్యదర్శులు తమ విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. అందుకోసమే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి నుండి అయినా పంచాయతీ కార్యదర్శుల్లో మార్పు వస్తుందో ఏమో వేచి చూద్దాం. ఈ సమావేశంలో ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా, ఎంఆర్ఓ ఉమారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మీనారాయణ, హౌసింగ్ ఏఈ సుంకిరెడ్డి, ఈవో ఆర్డి శ్రీనివాసులు, అనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. ఎటువంటి మోడల్ కానీ పైన
ప్రజలు కానీ ఏమైనా కావాలని కూడా చెప్పండి. వచ్చారు ఏదో ఒకటి చూసి చేస్తాను, నేను మంచి తీస్తాను. ఆ బాధ్యత మాది. అక్కడ మీరు సర్పంచ్ చేస్తానండి, సర్పంచ్ ఇస్తాను లేదంటే మనం ఏం చేస్తాం? మీరు మాకు కొరత రాదు. చెప్తున్నారు మనం కష్టపడాలి. మనం ఉండే జరుగు చేయడానికి మాట ఏ ఊళ్ళో కానీ మమ్మల్ని ఎవరి మీటింగ్లో ఎక్కడ కానీ మనకు నీటి ఇబ్బందులు లేదని ఏ పంచాయతీ కూడా రాకూడదు.